నవయ్య బాలాజీ, నిన్ను చూడాలని బాలాజీ, ఎంతో దూరం నుంచి బాలాజీ నడిచి వస్తున్నాడు బావాజీ. దేవదేవా నన్ను బ్రోవా, ఓ దేవదేవా నన్ను బ్రోవా. దివ్యమైన నీ దర్శనం నాకు కలిగేదెప్పుడో చెప్పయ్యా, ఎక్కడున్నావయ్య బాలాజీ, నిన్ను చూడాలని బాలాజీ, ఎంతో దూరం నుంచి బాలాజీ నడిచి వస్తున్నాడు బావాజీ. ఆకలి దప్పుల్ని మరిచిన, అనువు అనువులోన నిన్నే దలిచిన, నడిచి నడిచి అలసిపోతున్నా, నీ నామస్మరణమే చేస్తున్నా. సిరులు సంపదలు నాకేమి వద్దయ్య శ్రీనివాస, నీ చిరునవ్వు నాకు చాలయ్యావో చిద్విలాస. సిరులు సంపదలు నాకేమి వద్దయ్య శ్రీనివాస, నీ చిరునవ్వు నాకు చాలయ్యావో చిద్విలాస. ఎక్కడున్నావయ్య బాలాజీ, నిన్ను చూడాలని బాలాజీ, ఎంతో దూరం నుంచి బాలాజీ నడిచి వస్తున్నాడు బావాజీ. దేవదేవా స్వామి నన్ను బ్రోవా. ఒక్కసారి నిన్ను చూడని ఈ పాడు జన్మ నాకెందుకు, చల్లని నీ పద సేవలు చెయ్యలేని వాడు ఉండి ఎందుకు. ప్రాణజ్యోతి ఆరిపోయేలోగా శ్రీనివాస, నీ సన్నిధానమును చేర్చిన చాలు వెంకటేశ. ప్రాణజ్యోతి ఆరిపోయేలోగా శ్రీనివాస, నీ సన్నిధానమును చేర్చిన చాలు వెంకటేశ. ఎక్కడున్నావయ్య బాలాజీ, నిన్ను చూడాలని బాలాజీ, ఎంతో దూరం నుంచి బాలాజీ నడిచి వస్తున్నాడు బావాజీ. దేవదేవా ఓ నన్ను బ్రోవా. వెళ్ళండి వెళ్ళండి. హే బాలాజీ భక్త బాంధవ, నీ దివ్యమంగళ రూపాన్ని చూసే భాగ్యం నాకు కలిగిందా తండ్రి. హే బాలాజీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. హే బాలాజీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. త్వరగా వెళ్ళండి త్వరగా వెళ్ళండి అయ్యా. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. మీకే చెప్పేది వెళ్ళిపో వెళ్ళు. హే బాలాజీ భక్త బాంధవ, నీ దివ్యమంగళమ్మని చూసి నా జన్మ ధన్యమైంది స్వామి. వెళ్ళండి. అభయప్రదాత వెళ్ళవయ్యా. తండ్రి నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని నాకు కలిగించావా తండ్రి. చాలే వెళ్ళు వెళ్ళవయ్యా బాబు. హే బాలాజీ హే బాలాజీ హే బాలాజీ నన్ను కరుణించవు. ఎంతసేపు ఇక్కడ ఉంటావు, వెళ్ళు వెళ్ళు. నన్ను కరుణించవా తండ్రి శంకుచక్రధారి. హే బాలాజీ ముల్లోకాలను పరిపాలించే వెళ్ళవయ్యా, చెప్తుంటే వినపట్టలేదు. ఊడునామాల స్వామి వెళ్ళవయ్యా బాబు. హే బాలాజీ వెళ్ళు. హే బాలాజీ తండ్రి బాలాజీ. ఏమిటో రాయిలా నిలబడిపోయావు, దర్శనం అయిపోయింది కదా వెళ్ళు. హే బాలాజీ
ఎలా వెళ్ళగలనయ్యా స్వామినెంత చూసినా తనివి తీరడం లేదు అడుగు సాగడం లేదు ఎలా వెళ్ళగలనయ్యా స్వామినెంత చూసినా తనివి తీరడం లేదు అడుగు సాగడం లేదు బాలాజీ నొదిలి ఒక్క ఘడియ ఉండలేనయ్యా స్వామి సన్నిధిలో ఉండే అవకాశాన్ని అవయ్యా అవకాశాన్ని అవయ్యా స్వామి సన్నిధిలో ఎలకాలం ఉండిపోవడానికి నువ్వేమన్నా అవతార పురుషుణ్ణి అనుకుంటున్నావుటోయ్ పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకుండా మర్యాదగా వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో నీకేనా చెప్పేది వెళ్ళు లేదా తండ్రి హే బాలాజీ నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను వెళ్ళు త్వరగా వెళ్ళు వదిలి ఎలా వెళ్ళగలను బాలాజీ భక్త బాంధవా బాబాజీ బాధను కనవా బాలాజీ హే బాలాజీ బాలాజీ భక్త బాంధవా బాబాజీ బాధను కనవా బాలాజీ భక్త బాంధవా బాబాజీ బాధను కనవా భగవంత కరుణించవా భావనాతీత కనిపించవా బాలాజీ 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 సేవల మేను మరచితి కలనైనా నీ నామ స్మరణ చేసితి మెలకువలో నీ సేవల మేను మరచితి కలనైనా నీ నామ స్మరణ చేసితి కమలే క్షణ నిను చూచుటే కంటి పాపల ఫలమంటిని కమలే క్షణ నిను చూచుటే కంటి పాపల ఫలమంటిని తనువు నాణు అణువు హరినీకే అర్పించితి తనువు నాణు అణువు హరినీకే అర్పించితి నీపైనే ప్రాణములు నిలుపుకుంటిని సర్వధర్మములు పరిత్యజించితి సర్వేశ్వర నిన్నే శరణు వేడితి బాలాజీ బాలాజీ శరణం శరణం బాలాజీ
శరణంటే శత్రువునైన రక్షించే శ్రీరామ పదదాస పాపహరణ పార్థ సారథి కృష్ణ కలియుగ వెంకట రమణ పదయుగ సంకట హరణ పాహి పాహి పద్మా మృదు హృదయాభరణ పాహి మాం పాహి ముకుంద పాహి మాం పాహి తిరువెంకటగిరి రమణ బాలాజీ, హే బాలాజీ, బాలాజీ, బావాజీ, బాలాజీ, స్వామి, బాలాజీ, వచ్చావా తండ్రి? బాలాజీ, ఈ దీనుడి మొర ఆలకించావా తండ్రి? హే బాలాజీ, హే బాలాజీ, హే బాలాజీ. బావాజీ ఆర్తిగా పిలిస్తే బాలాజీ రాకుండా ఉంటాడా? నీతో కాస్త పనుండే వచ్చానయ్యా. భక్తునితో భగవంతునికి పనేమిటి తండ్రి? నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ. నిన్ను ఆట పట్టించడం కాదు బావాజీ, నీతో పాచికలాట ఆడాలని ఆశగా వచ్చాను. ఈ బండపై కూర్చోవచ్చా? అయ్యో, ఎంత మాట స్వామి, ఈ గుండెనే మీకు అర్పణ చేసినవాణ్ణి. పాలకడలిలో పన్నగంపై శయనించే నా స్వామి, నాకోసం ఈ కరగుబండపై కూర్చుంటానంటే అంతకంటే నాకు కావలసిందేముంది? రండి స్వామి, కూర్చోండి, కూర్చోండి స్వామి. హే బాలాజీ, బావాజీ, ఆట మొదలుపెట్టు. స్వామి, జగత్తునే ఒక నాటకరంగముగా మలచి జీవుల్నే పావులుగా చేసి ఆటలు ఆడుకునే జగన్నాటక సూత్రధారివి. మొదటి పందెం మీరే వేయండి స్వామి. స్వామి, ఆహా, అద్భుతం స్వామి. నా తండ్రి, ఆహా,
నీతో గెలవగలనా స్వామి? ఏం జరిగింది స్వామి? అప్పుడు ఎలా ఇచ్చారు? బావాజీ, వేగుచుక్క పొడిచింది. సుప్రభాత సేవకు వేళయింది. భక్తకోటి నా దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరి నేను వెళ్ళిరానా? బాలాజీ, మళ్ళీ వస్తారు కదా స్వామి? తప్పకుండా వస్తాను.